స్వామి బ్రహ్మాండాలన్నిటినీ సృష్టించేది నీ కుమారుడైన బ్రహ్మదేవుడైతే వాటన్నిటినీ చక్కగా స్థితికారుడివై పెంచి పోషించేది నువ్వే కదా అలాంటి వాడివి నీకు తెలియంది సృష్టిలో అంటూ ఏదీ లేదు నీకు వశవర్తి కాంది అంటూ కూడా ఏదీ లేదు అలాంటప్పుడు మేమేదో అంత కొండ ఎత్తాడు ఇంత కొండ ఎత్తాడు అని చెప్పి అనుకుంటున్నాం కానీ అది అసలు చాలా సాధారణమైన విషయం కదా స్వామి నీకు మా స్థాయికి అది చాలా పెద్దది కానీ నీకు అది అసలు చాలా చిన్నపిల్లల ఆట లాంటిది కదా అని అనిపిస్తూ ఉంది ఇప్పుడు ఇవన్నీ విన్న తర్వాత అని అంటున్నారు అండజ వాహన నేను బ్రహ్మాండంబుల బంతులట్ల ఆడేడి నీవా కొండల నెత్తితి వందురు కొండిక పని కాక దొడ్డ కొండ కృష్ణ అండము అంటే గుడ్డు అండజ వాహన అండము నుండి జ పుట్టినవాడు అంటే గరుక్మంతుడు అండజ వాహన గర్గమంతుడిని వాహనంగా కలిగినవాడు గర్గమంతుడి వేగం ఎలా ఉంటుంది ఆయన తీక్ష్ణమైన దృక్ ఎలా ఉంటుంది అతడిని వాహనంగా కలిగిన వాడు అంటే ఆయన వేగం ఎలా ఉండుంటుంది మనం ఊహించుకోవచ్చు అండజ వాహన విను బ్రహ్మాండంబుల మొత్తం సమస్త సృష్టిని కూడా ప్రళయమవుతున్నప్పుడు అన్నిటినీ బీజరూపంలో తనలోనే దాచుకొని పసివాడిగా వటపత్ర సాయిగా చిన్న రావి ఆకుపైన పడుకొని ప్రళయంలో అన్నీ మునిగిపోయిన తర్వాత కూడా తాను ఉండి మరల సమయానికి సృష్టి ప్రారంభమయ్యే సమయానికి సమస్త జీవరాశిని సృష్టించడానికి అనువుగా అన్నీ ఏర్పాటు చేసేవాడు అన్ని లోకాలను అన్ని బ్రహ్మాండాలను బంతుల్లాగా ఆడుకోగలిగిన వాడివి సమస్త బ్రహ్మాండాలనే బంతుల్లాగా ఆడుకోగలిగిన వాడికి ఇంకా ఈ కొండల నెత్తి వంతురు ఈ గోవర్ధనం పర్వతాన్ని ఎత్తావు లేకపోతేనేమో కూర్మావతారం ధరించి మందర పర్వతాన్ని ఎత్తావు అని చెప్తారు కానీ ఇవన్నీ నీకేముందయ్యా కొండిక పని కాక దొడ్డ కొండ కృష్ణ కొండంత దేవుడివి నువ్వు అంత పెద్దవాడివి ఇంత చిన్న పని నీకు చాలా చిన్న పని కదా అని చెప్పని చిన్న పన పెద్ద పన చేశాను కదా అని అంటావేమో కృష్ణ చేసావు కానీ ఎవరి కోసం చేసావు మేమనుకో కలికాలంలో మేము మనుషులమైతే మా స్వార్థం కోసమే చేస్తాము ఏదన్నా చేసాము అంటే దీనివల్ల నాకేం లభిస్తుంది అన్నది చూసుకున్నాకే చేస్తాము కానీ నువ్వు అలా కాదు ఎంతసేపటికి నీ భక్తులు బాగుండాలి నిన్ను ఆశ్రయించిన వాళ్ళు బాగుండాలి ఆశ్రయించడంలో కూడా పోనీ ఏదో నువ్వు చాలా గొప్పవాడివి భగవంతుడివి అని పూజించిన వాళ్ళు మాత్రమే కాదు కోపంతో ద్వేషంతో అసహ్యంతో నిన్ను పిలిచినా కూడా పోన్లే ఏదో వాళ్ళకి తెలియదు నన్ను తలచుకున్నారు అని ఇచ్చేంత సహృదయం ఉన్నవాడివి అలాంటి స్వామివి ఏదైనా ఎంత ఇంత గొప్పవాడివి అసలు నీ గురించి తెలుసుకోవడమే నా అదృష్టం కదా కన్నయ్య అంతేకాదు నీకు ఇంకో సంగతి చెప్పన మాకు మా స్వభావం ఎలా ఉంటుందంటే ఏదైనా సరే కొంచెం తెలుసు అంటే నాకు ఇంత తెలుసు అంటే నా అంత బాగా తెలిసిన వాడు ఇంకెవడు లేడు అన్న భావన నాకు వచ్చేస్తుంది నేను ఎగిరెగిరి పడుతూ ఉంటాను మామూలు మనిషిని కదా కానీ ఎప్పటికైనా సరే జన్మలో నీలాగా ఉండగలుగుతామా అసలు ఎప్పుడైనా ఆ ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పుడైనా సఫలీకృతం అవుతామా చెప్పు